ఇంజనీరింగ్లో ఆ పాత వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి అందులో కవర్ కానీ అన్ని ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే అని మన మహబూబాబాద్ జిల్లా అయితే అని ఈ ఏరియా అంతా కవర్ అయ్యేటట్టుగానే మేము లిఫ్ట్ స్కీమ్లో ఇది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లిఫ్ట్ స్కీమ్లో ఎక్కడ నుండి ఎక్కడికైనా వాటర్ లిఫ్ట్ చేయవచ్చు. తక్కువ ఎత్తు నుండి పై ఎత్తుకు తీసుకోగలుగుతుందే దాన్ని లిఫ్ట్ స్కీమ్ అంటారు. ఇప్పుడు మనకు గోదావరి నది కానీ కృష్ణా నది కానీ అవి పారే లెవెల్ కనుక గమనిస్తే మనకు ఖమ్మం జిల్లాలో భద్రాచలం జిల్లాలో ఉన్న మన ఆయకట్ అంతా కాంటూర్ అంతా గోదావరి నదికి పై నది నుండి కనీసం ఒక 150-230 మీటర్ల ఎగువన ఉంటుంది కమాండ్. ఈ కమాండ్ ఏరియాను మనం ఇరిగేట్ చేయాలంటే లిఫ్ట్ స్కీమ్ తప్ప వేరే స్కీమ్లు లేవు. అందుకే ప్రభుత్వం మన సీతారామ ప్రాజెక్టును అతిపెద్ద సామర్థ్యంతో 9,000 క్యూసెక్లతో డిజైన్ చేయబడ్డది. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ ర్యాప్ కోసం సంస్థ తయారు చేసిన మొదటి డిపిఆర్లో డ్రాఫ్ట్ డిపిఆర్లో కాలువ సామర్థ్యము కేవలము 4,545 క్యూసెక్లుగా చేయబడ్డది అప్పుడు. అయితే దీని మీద కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులు అందరూ దీని మీద మళ్ళీ దీన్ని చర్చ చేసి ఈ సామర్థ్యం సరిపోదని చెప్పి మళ్ళీ రీడిజైనింగ్ చేసిన దాన్ని మళ్ళీ రీఇంజనీరింగ్ చేసి మార్చి ఫైనల్గా 9,000 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో చేయడం జరిగింది. అంతకుముందు చేసిన 4,500 క్యూసెక్లకు అప్పుడు 45 TMC లో వాటర్ డ్రా అవే ఉండే, కానీ ఇప్పుడు మనం ఫైనల్గా చేసేది 70 TMC ల నీటిని ఒక పథకాలంలో తీసుకోవడానికి మొత్తం ఆ సామర్థ్యము దీని అల్టిమేట్ మొదటి దశలో ఉన్నది కేవలము 675,000 ఎకరాలు. అల్టిమేట్ సామర్థ్యం వచ్చేసి 9,35,000 అంటే సుమారు 260,000 ఎకరాల ఆయకట్టు మనకు ఫేజ్ 2లో కవర్ అవుతుంది. దాని స్టార్టింగ్ పాయింట్ అయితే ఏదైతే ఉందో ఫేజ్ 1 ఎండింగ్ పాయింట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అది 3,000 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. మళ్ళీ కిందికి మొత్తం దిగువన వచ్చి మహబూబాబాద్లో ఉన్న అన్ని మీడియం ప్రాజెక్ట్స్ కానీ మన ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ కొత్త ఆయకట్టు కానీ మొత్తం అంతా కవర్ చేయబడుతుందని చెప్పి మీకు మరొకసారి వినవచ్చు.